ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ గాసిప్స్. స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహోలో యాక్షన్ ఎపిసోడ్లు చాలా స్పెషల్గా ఉంటాయని ఫిల్మ్ మేకర్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రన్ రాజా రన్ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో 8 నిమిషాల పాటు కనిపించే యాక్షన్ ఎపిసోడ్ను రీసెంట్గా దుబాయ్లో షూట్ చేశారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం నిర్మాతలు వేచించిన మొత్తం 70 కోట్లు. ఈ యాక్షన్ సీన్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నాడు సాహో సినిమాటోగ్రఫర్ మది. దుబాయ్ యాక్షన్ ఎపిసోడ్ కోసం వాడినదంతా లేటెస్ట్ అండ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. వీటితో పనిచేయడానికి ఓ భారీ టీం పగలు రాత్రి కష్టపడింది. ఈ సీన్ల ప్రీ ప్రొడక్షన్కే 100 రోజులు పట్టింది. హాలీవుడ్ స్టంట్మెన్ కెన్నీ బెట్స్ దీనికోసం పనిచేశాడు. ఆయన డిజైన్ చేసే సీన్లు చూస్తే అదిరిపోవాల్సింది. ఈ షెడ్యూల్ కోసం వాతావరణం ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా టీం మొత్తం కంటిన్యూగా పనిచేస్తూనే వచ్చింది అంటూ ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎంత కీలకమో చెప్పుకొచ్చాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్లో ఉందంటే దానికి సంబంధించిన విశేషాల కోసం ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు మాత్రమే ఆసక్తిగా చూసేవారు. బాహుబలి ఘన విజయంతో ప్రభాస్కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాదు, అభిమానులు కూడా తయారయ్యారు. అందుకే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో 4 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి ఘన విజయంతో దేశం మొత్తం రాజమౌళి గొప్పతనాన్ని గుర్తించింది. అప్పటి నుంచి జక్కన్న తర్వాత ఏది డైరెక్ట్ చేయబోతున్నాడా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. దీనిపై రాజమౌళి పెదవి విప్పి ఒక్క మాట చెప్పలేదు. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వదిలేశాడు. రాజమౌళి ఈ పోస్ట్తో తెలుగులోనే అతిపెద్ద మల్టీస్టారర్ తీయబోతున్నాడని తేలిపోయింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్పై ఇద్దరు హీరోల అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది, సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. అసలు రాజమౌళి ఈ సినిమా కథ ముందుగా ఎన్టీఆర్కి వినిపించాలని, రెండో హీరోగా చరణ్ను తీసుకోవాలన్నది తారక్ ఆలోచనేనని తాజాగా రూమర్ బయటకు వచ్చింది. రాజమౌళి ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే, అందుకే అతడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు అంటూ తేల్చేశారు. ఇప్పుడు రాజమౌళి డేట్స్ అడిగితే కాదని హీరోయే లేడు. అలాంటప్పుడు హీరోగా ఎవరిని తీసుకోవాలనే చాయిస్ వేరొకరికి ఇచ్చే అవకాశం తక్కువ. కాస్టింగ్ విషయంలో రాజమౌళి చాలా క్యాలిక్యులేటెడ్గానే ఉంటాడు. అలాంటప్పుడు ఈ రూమర్లో కొంతవరకే నిజముందని అనుకోవచ్చు. బాహుబలి సినిమాలో దేవసేనగా బ్రహ్మాండంగా నటించి దేశంలోని ప్రేక్షకులందరినీ మెప్పు పొందింది టాలీవుడ్ బ్యూటీ అనుష్క. ఈ సినిమా తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంచిన భాగమతి సినిమా మాత్రమే కంప్లీట్ చేసింది. భాగమతి తర్వాత ఇంతవరకు అనుష్క ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. స్వీటీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నందుకే ఈ సినిమాను ఓకే చేయడం లేదని టాలీవుడ్లో టాక్ ఎప్పటి నుంచో ఉంది. బాహుబలి జంట అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో ఓ న్యూస్ తెగ హల్చల్ చేసింది. ఇది ఉట్టి రూమరే అని, తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వాళ్ళిద్దరూ తేల్చి చెప్పేశారు. తాజాగా అనుష్కను తీసుకుని ఆమె తల్లిదండ్రులు హిమాలయాల్లోని గుళ్ళన్నీ తిరిగి వచ్చారట. ఈ ఏడాది చివరిలోగా అనుష్క పెళ్లి చేసేయాలని ఆమె తల్లిదండ్రులు గట్టి పట్టుదలతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే పెళ్లికి ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని స్వీటీని తీసుకుని మరీ ఈ ఆధ్యాత్మిక యాత్రను వెళ్లారని తెలిసింది. కొన్ని గుళ్ళల్లో ఇందుకోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారట. అనుష్క ఆమె తల్లిదండ్రులు ఈ యాత్ర చేసింది స్వీటీ పెళ్లి కోసమా లేక ప్రభాస్తో పెళ్లి కావడం కోసమా అన్న మాట ఫ్యాన్స్ నుంచే వినిపిస్తుంది. తెరపై సూపర్ హిట్ అయిన జంట నిజ జీవితంలోనూ ఒకటి కావాలని కోరుకునే అభిమానులకేం, అనుష్కకు కాబోయే మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరో తేలాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. ఇవి ఇవాళ సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ.